భారతీయ జీవనశైలిలో నదుల్లో పుణ్యస్నానాలు ప్రధానమైనవి. ప్రయాగ్రాజ్గా మారిన అలహాబాద్ లో కుంభమేళా అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆధ్యాత్మిక, రాజకీయ, పర్యాటక సంగమమైన ఈ మహా ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్రాజ్కు తరలివస్తున్నారు. ఇప్పటికే 25 మిలియన్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని సమాచారం. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు జరిగే ఈ మహా ఉత్సవంలో భాగంగా 192 దేశాలకు చెందిన దాదాపు 12 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని హిందువుల ప్రగాఢ నమ్మకం. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అంచెల వారీగా భద్రతను కట్టుదిట్టం చేశారు. మహిళా పోలీసులు కూడా విధుల్లో ఉన్నారు. 30,000 మందికి పైగా పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలను కూడా ఇందుకోసం కేటాయించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం వేలాది మంది పోలీసులు రంగంలోకి దిగారు. ఫిబ్రవరి 4 త్రివేణి సంగమం వద్ద స్నానాలకు అత్యంత పవిత్రమైన రోజుగా చెబుతున్నారు. ఆ రోజు దాదాపు 3 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 192 దేశాల నుంచి భక్తులు తరలివచ్చే ఈ కుంభమేళాలో అఘోరాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రయాగ్రాజ్ లో 1000 CC కెమెరాలతో ప్రజల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. 100 పడకల ఆసుపత్రితో పాటు 10 చిన్న ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులతో పాటు పుణ్యస్నానాలకు వచ్చే పిల్లలు తప్పిపోతే వెతకటం కోసం అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. 14 ఏళ్లలోపు వాళ్లందరికీ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్లను అందజేస్తున్నారు. దీంతో వారి కదలికలు ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నదీ పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో గుడారాలు, వసతి ఏర్పాట్లు, టాయిలెట్ల ఏర్పాట్లు చేసింది. ఆ గుడారాల్లో అన్ని రకాల వసతులను కల్పించిన యూపీ ప్రభుత్వం ఏకంగా ఒక నగరాన్నే నిర్మించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరమని ప్రభుత్వం చెబుతోంది. వీటి నిర్వహణకు 2,800 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే కుంభమేళాను సాంస్కృతిక వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. కుంభమేళాలో పాల్గొనే భక్తులకు అక్షయ్వాత్ సరస్వతి కూపు వద్ద ప్రార్థనలు చేసుకునే ఏర్పాట్లు చేశారు. 450 ఏళ్ల కుంభమేళా చరిత్రలో ఈ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. ఈ కుంభమేళా పూర్తయ్యే నాటికి 4,300 కోట్లు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారు. హలో, మిమ్మల్నే యోయోటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.